నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఒక అమర్ రాజా బ్యాటరీస్ కాదు, నారాయణ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నారాయణ నారాయణ ఒక మామూలు వ్యక్తిగా పుట్టి రాత్రింబగళ్ళు కష్టపడి నారాయణ గ్రూప్ ని ఎస్టాబ్లిష్ చేసి భారతదేశం మొత్తం బ్రాంచ్లు పెట్టి ఈరోజు మామూలు పిల్లల్ని బాగా చదివించి ఎక్కడైతే ఐఐటి అడ్మిషన్ తీసుకొస్తున్నాడు నారాయణ, అలాంటి నారాయణని బట్టి వేధిస్తున్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీలో పనిచేశారని. మెడ మీద కత్తి పెట్టారు, చేరితే తెలుగుదేశం పార్టీలో చేరు, లేకపోతే నీ మీద కేసులు పెడతామని కేసుల మీద కేసులు పెట్టి నారాయణ వేధించే పరిస్థితికి వచ్చారు. నారాయణ ఒకటే చెప్పాను, నేను రాజకీయాలు వదులుకుంటా, నేను ఎక్కడికి రాను కావాలంటే, అంతేగాని నేను ఒకసారి పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీకి నమ్ముకోనున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పే పరిస్థితి వచ్చారంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను.